ఆంధ్రప్రదేశ్లో గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యల్లో ఆరితేరినటువంటి ఒక పార్టీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు, ఓటర్లకు కోట్ల రూపాయలు వెచ్చించేందుకు, వాళ్ళని ప్రసన్నం చేసుకునేందుకు విచ్చలవిడిగా డబ్బును పంపిణీ చేసేందుకు డబ్బును సిద్ధం చేస్తుందని, అలాగే ఓటర్ల కోసం బహుమతులు రెడీ చేస్తుంది, వాటిలో భాగంగానే చీరలు, ప్యాంట్లు, షర్ట్లు, అలాగే ఇతర బహుమతులు కూడా రెడీ చేస్తుంది, పంచడానికి సిద్ధమవుతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో, ఆ పార్టీ ఏది, ఆ పార్టీ ఎంత పంచేందుకు సిద్ధమైంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే ఆ పార్టీ తరపున వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చిరంజీవి నాయక్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చిరంజీవి గారు నమస్తే. నమస్తే జై భారత్ అండి. ఆంధ్రప్రదేశ్లో గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యల్లో ఆరితేరినటువంటి ఒక పార్టీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కోట్ల రూపాయలు కుమ్మరించేందుకు సిద్ధమైందని, అందులో భాగంగానే కోట్ల రూపాయలను అన్ని నియోజకవర్గాలకు కూడా చేరవేస్తోందని, దాంతోపాటుగా ఓటర్లకు బహుమతులుగా ఇచ్చేందుకు ఎన్నో వస్తువులను కూడా ఇప్పటికే సిద్ధం చేసింది, ఆయా నియోజకవర్గాలకి వాటిని పంపించింది, ఓటర్లకు పంపిణీ చేసేందుకు కూడా సిద్ధమైంది, కోట్ల రూపాయల్ని బ్యాగుల్లో పెట్టి తరలిస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో, అసలు ఏంటి, ఏ పార్టీ కోట్ల రూపాయలు కుమ్మరించేందుకు సిద్ధమైంది అంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన దగ్గర నుంచి మనం చూసుకున్నట్టయితే, ఏదైతే పోలీసును వెరిఫికేషన్స్ ఏదైతే చేయాలో, వెహికల్స్ చెక్ చేయాలో, అవి కొంచెం అంత ఇంటెన్స్గా జరుగుతున్నట్టు నాకైతే ఎక్కడ కనపడలేదు, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు యూనో రకరకాల వస్తువులు పంచేదానికి వీళ్ళు సిద్ధపడుతున్నారు అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ ఈసీ కొంచెం నెగ్లెక్టెడ్ ధోరణిలో వెళ్తుందని అర్థమవుతుందండి. ఈసీ కానీ సీరియస్గా వెహికల్స్ని ఎక్కడికక్కడ నేను చెక్ చేస్తూ ఉంటే వీళ్ళు కొంచెం నేను కొంచెం భయాలు ఉండి, కొంచెం ట్రాన్స్పోర్టేషన్ అవి నేను ఆ తరలింపులన్నా కొంచెం తగ్గేవి, కొన్ని పట్టుబడేవి, తర్వాత వేరే వాళ్ళు కొంచెం భయాందోళనలు వచ్చేవి. ఈసీ సైడ్ నుంచి కొంచెం సీరియస్గా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తీసుకున్నట్టు నాకైతే కనపడట్లేదు ఎక్కడ. అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే నగదుని, అలాగే కొన్ని బహుమతుల్ని కూడా ఒక ప్యాలెస్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని గూడెంలకి తరలించారు అంటూ కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో, అంటే ఎన్నికల కోడ్ కంటే ముందు వాళ్ళు తరలించుంటారు కాబట్టి, ఇక అంటే కేంద్ర ఎన్నికల సంఘం కానీ లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ ఏదో ఒక ప్లేస్లో హోల్డ్ చేసి ఉంటారు కదా, ఏదైనా మనీ కానివ్వండి, లేకపోతే లిక్కర్ కానివ్వండి, లేకపోతే మనకి ఏవైనా ప్రలోభ పెట్టాలనుకున్న వస్తువులు ఏవి కొన్నా కానీ ఒక దగ్గర పెట్టుంటారు. కానీ డిస్ట్రిబ్యూట్ అయితే ఓటర్లకునో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు, ఎన్నికలకైనా కోడ్ ఇంప్లిమెంటేషన్ రాకముందు అయితే పనిచేయరు కదా, ఒక దగ్గర పెట్టుంటారు. ఎక్కడ పెట్టుంటారో, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఏమో తెప్పించుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఈయనో ఇప్పుడున్న టెక్నాలజికల్ ఏనో ఎరా, కానీ పోలీసులు కానీ ఈసీ వారు కానీ అంత స్పీడ్గా యూనో ఈ మాల్ ప్రాక్టీసెస్ని యూనో కంట్రోల్ చేసే దిశగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్నట్టే కనపడట్లేదు. ఇప్పుడు నేను కంటెస్ట్ చేయబోయే వినుకొండ కాన్స్టిట్యూన్సీలో పబ్లిక్ ఓపెన్గా చెప్పుకుంటున్నమాట, వైసీపీ అండ్ టీడీపీ ఇద్దరు అభ్యర్థులు 150 కోట్ల రూపాయలు సర్ది పెట్టుకున్నారు, అండ్ ఆల్రెడీ చీరలు తర్వాత మిక్సీలు పనిచేసి ఉన్నారు, అక్కడ రెండు పార్టీలు పోటాపోటీకి పనిచేస్తున్నారు. అసలు నువ్వు డబ్బులు పంచకుండా, ఇలాంటి తాయిలాలు ఇవ్వకుండా, లేకపోతే రేపు మందు పోయకుండా నువ్వు ఎలా గెలుస్తుంది, నన్నే క్వశ్చన్ చేస్తున్నారు నేను పోటీ చేయ ప్లేస్లో. ఆఖరికి నాతో ఓటర్లు చెప్పిన మాట ఏంటంటే, అసలు నువ్వు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం మాకు మందు పోస్తే చాలు ఓటేస్తామనే స్థాయికి ఓటర్లు అడుగుతున్నారంటే, అసలు ఎన్నికల ప్రక్రియలో ఓటర్లని ఎన్ని రకాలుగా ఈ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ ప్రలోభాలు పెట్టి ప్రలోభాలు ఆశించే స్థాయికి దిగజేస్తారో, అది ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ చూస్తే అర్థమైంది నాకు. నాకు మందు పోస్తే చాలు ఓటేస్తామనే స్టేజ్కి వచ్చారంటే కొంతమంది ఓటర్స్, అసలు ఓటర్లు ఎంత ఏ స్థాయికి దిగజార్చారు అంటే, వీళ్ళ ప్రలోభాలు ఎలా ఉన్నాయి చూడండి. ఎన్నికల ప్రక్రియ బిగిన్ కాక ముందు నుంచే కొన్ని నెలలుగా ఈ రకంగా తరలించుకుంటా, రకరకాల ప్లేసుల్లో హోల్డ్ చేసుకుంటా, కంటైనర్లలో తీసుకొని వెళ్ళి ఎలా చేయాలనుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో మనం చూసుకుంటే ఈ పర్టికులర్ ఏదైతే వాచ్లు పంచడాలు, చీరలు పంచడాలు వినుకొండలో జరిగింది, తర్వాత చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిప్రజెంట్ చేస్తున్న కాన్స్టిట్యూన్సీ చంద్రగిరి అక్కడి నుంచి జరిగింది, ఇది అక్కడ ఎక్కువ జరిగింది న్యూస్లో. ఇద్దరు ఒక టీడీపీ వైసీపీ వాళ్ళు స్కూల్ బ్యాగ్స్ పంచారని అక్కడ జరిగింది. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఫార్ములాని ఎక్రాస్ స్టేట్ ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్టేశాడు.
ఈ రకంగా వెళ్తే అసలు ఆంధ్రప్రదేశ్లో అంటే అధికార పార్టీ ఇట్లా డబ్బులు పంచేందుకు సిద్ధమైందంటారా? అంటే ఒకటండి, ఇప్పుడు అధికారంలో ఉన్న దగ్గర ఆబ్వియస్గానే డబ్బు కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. అవును, కరప్షన్ చేసిన డబ్బు కానివ్వండి, మద్యం వ్యాపారం నుంచి తీసుకున్న డబ్బులు కానివ్వండి, లేకపోతే కాంట్రాక్టుల దగ్గర నుంచి తీసుకున్న పర్సంటేజెస్ కానివ్వండి, అది అధికార పార్టీ దగ్గర డిఫాల్ట్గానే రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అపోజిషన్లో ఉన్న వ్యక్తులు కొంచెం తక్కువ ఇవ్వగలరేమో, కానీ పొజిషన్లో ఉన్న లెక్క ఎంత ఇవ్వగలరు? అండ్ కుర్చీ మీద మోజు ఉన్న వ్యక్తి, పవర్ హంగర్ ఉన్న జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఎంత దూరం ఉన్నాయండి? ఏ మేనీను ఎలాంటి ప్రలోభాలకన్నా పెట్టగల మనిషి అతను చైర్ కోసం, అది దానికోసం రాష్ట్రాన్ని సెంటర్లో బీజేపీ దగ్గర తాకట్టు పెట్టగలడు, లేకపోతే ఓటర్లని రకరకాల దాన్ని ఏమంటారు ప్రలోభాలతో మభ్య పెట్టగలడు, అది జగన్మోహన్ రెడ్డి గారు పవర్. అంటే ఒక కార్యకర్తకి వైసీపీ నుంచి 50,000 రూపాయలు అందుతున్నాయని, అలాగే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకి, అంటే ద్వితీయ స్థాయి తృతీయ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా అందుతుంది అంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. కొన్ని వార్తలు కూడా ఆ రకంగానే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి నిజంగా కార్యకర్తలకి అలాగే ఓటర్లకి 50,000 ఇచ్చేందుకైనా అధికార వైసీపీ సిద్ధమైందా ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం చెప్తారు? అంటే పోటా ఇప్పుడు ఇది కాంపిటేటివ్ డిస్ట్రిబ్యూషన్ అండి. ఒక వీళ్ళు ఒక 50,000 ఇస్తే కనీసం అపోజిషన్లో ఉన్న టీడీపీ 30,000 ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు డబ్బు చుట్టూ రాజకీయాలు తిప్పేస్తున్నారు, మద్యం చుట్టూ. ఇప్పుడు నేను ఆ న్యూస్ చదివా, అందులో ప్రధానంగా మద్యం ఏరులై పారుతుందండి. అందుకని ఆంధ్రప్రదేశ్లో మా అధ్యక్షులు వారు టైం అండ్ అగైన్ చెప్తున్నారు, ఈసీ వారిని అభ్యర్థిస్తున్నాం మా పార్టీ అండ్ నుంచి. మేము జై భారత్ పార్టీ టైం అండ్ అగైన్ ఈ ఎలక్షన్ కమిషన్ వారిని అపీల్ చేసేది ఏంటంటే, అట్లీస్ట్ ఎలక్షన్స్ అయ్యే వరకు లిక్కర్ సేల్స్ ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ పేమెంట్స్ చేయండి, సో దట్ ఇలా యూనో బల్క్లో లిక్కర్ కొనేదానికి ఆస్కారం ఉండదు. ఆల్రెడీ ఆ లిక్కర్ షాపులతో ఒప్పందాలు కుదిర్చుకొని ఉన్నారు అధికార పక్షం వాళ్ళు. వాళ్ళ ఎలాగూ వాళ్ళ బ్రాండ్సే, ఈ ఎంత అమ్ముడు పోతే అంత పర్సంటేజ్ వాళ్ళకే వస్తుంది. మళ్ళీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అలాగే రాజమండ్రి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే సభలు నిర్వహించి ఆ సభలకి వస్తున్నటువంటి వారందరికీ కూడా కొన్ని 1,000 రూపాయలు వాళ్ళకి ఆశ చూపించి, మద్యం ఆశ చూపించి, బిర్యానీలు ఆశ చూపించి అక్కడికి వచ్చిన తర్వాత వారికి డబ్బులు పంపిణీ చేస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. కేవలం ఆ ప్రాంతాల వరకే పరిమితమైందా లేదా? అది శ్రీకాకుళం నుంచి కింద ఉన్న చిత్తూరు జిల్లా వరకు ప్రతి జిల్లాలో ఉంది. పర్టికులర్ నేను వినుకొండని ఎక్కువ ఎగ్జాంపుల్గా చెప్పగలనండి, ఎందుకంటే నేను వినుకొండ కోఆర్డినేటర్గా బాధ్యతలు తీసుకుని ఈరోజు క్యాండిడేట్గా డిక్లేర్ అయ్యేంత వరకు అక్కడ సిద్ధం మీటింగ్ జరిగింది, తెలుగుదేశం వాళ్ళ మీటింగ్స్ జరిగినాయి. కానీ నేను సిద్ధం మీటింగ్ రోజు నేను ఒక వీడియో కూడా చేసి పోస్ట్ చేశాను సోషల్ మీడియాలో. అసలు వాళ్ళ ప్రలోభాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, బస్సు బయలుదేరే దగ్గర లిక్కర్ ఇవ్వడం మొదలెట్టేశారు వాళ్ళు. బస్సు స్టార్టింగ్ పాయింట్కి అక్కడికి వెళ్ళేలోపు మటన్ బిర్యానీలు రెడీ చేసి పెట్టేశారంట. కొంతమంది వెళ్ళిన ఎవరైతే కార్యకర్తలు పార్టీ సింపథైజర్స్ ఉన్నారో అంత దూరం వెళ్ళలేక వెళ్ళి ఆ మటన్ బిర్యానీ తినేసి అక్కడి నుంచి వెనక్కి వచ్చేసారు వాళ్ళు. అంటే చూడండి, ఇంటి దగ్గర నుంచి బయలుదేరే దగ్గర నుంచి ప్రలోభాలతోనే మొదలు పెడుతున్నారు వీళ్ళు మీటింగ్లకి. అప్పుడు ఏం చేస్తారు ఎవరన్నా కొంచెం నేను కొంచెం వీక్నెస్ ఉన్నవాళ్ళు, కొంచెం టెంప్ట్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారు? ఇంటి దగ్గర ఫ్రీగా ఉండి ఏం చేస్తారు? లేకపోతే అక్కడికి వెళ్తే ఫ్రీగా మద్యం దొరుకుతుంది కదా, ఫ్రీగా బిర్యానీ దొరుకు, అలా ఎన్నో ఆశించి వెళ్ళిపోతున్నారు జనాలు. డబ్బులు వస్తున్నాయి కదా, ప్రజల్ని ఆ స్టేజ్కి దిగజార్చారు ఈ రాజకీయ ప్రక్రియలో వీళ్ళు. పర్టికులర్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ అధికారాన్ని మళ్ళీ తిను తన చేతిలోకి తెచ్చుకునేదానికి ఆయన ఏ ఎక్స్టెంట్ కన్నా దిగజారి రాజకీయాల్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేదానికి వెనకాడ. మరి అధికార పార్టీని ఎలా ఎదుర్కోబోతున్నారు? మీరు వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు, ఇలా డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ, బహుమతులు పంపిణీ, బిర్యానీలు పంపిణీ, రకరకాల మార్గాల్లో డబ్బును కానీ ఇలా బహుమతులను కానీ పంపిణీ చేస్తూ ఉంటే మీరు వాళ్ళని ఎలా ఎదుర్కోగలరు, ఎలా నిలబడగలరు? మా పార్టీ నుంచి ఒకటంటే విజిలెన్స్ టీమ్స్ రాబోతున్నాయి. విజిలెన్స్ టీమ్ అపోజిషన్స్ వాళ్ళు ఏ రకంగా ఓటర్స్ని ఎలా ప్రలోభ పెడతారో ఎక్కడికక్కడ క్యాప్చర్ చేసి సివిజిల్ యాప్లో అప్లోడ్ చేయడం కానీ ఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం కానీ జరుగుతూ ఉంది. మీరే చెప్తున్నారు కదా, అసలు ఎన్నికల సంఘానికి మేము కంప్లైంట్లు ఎన్నిసార్లు ఇచ్చినప్పటికీ వాళ్ళు నిమ్మక నీరెత్తినట్లుగా ఉన్నారు. అంటే మా అధ్యక్షులు వారు అయితే టైం అండ్ అగైన్ చెప్తున్నారు, ఈ రికమెండేషన్స్ మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి ఆస్కారం ఉంటుందనేసి. మా అధ్యక్షులు వారు టైం అండ్ అగైన్ ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే, ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగితేనే మాలాంటి పార్టీలు ప్రజాస్వామ్యంలో మనుగడ సాధించగలవు, లేకపోతే ఈ కాంపిటేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లిక్కర్ మనీ అండ్ అదర్ ప్రలోభాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తట్టుకోవాలంటే
అంటే జై భారత్ నేషనల్ పార్టీ లాంటి నిజాయితీతో కూడుకున్న పార్టీకి చాలా కష్టసాధ్యమైన పని. దీన్ని కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ యూనో ఇండియా వాళ్ళు చేయాల్సిన పని ఆన్లైన్ పేమెంట్లో లిక్కర్ సేల్ జరగాల, తర్వాత ఎలా వాలంటీర్స్ని డ్యూటీలో తీసుకుని వాళ్ళు జిల్లాల వారీగా స్థానచలనం చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ యొక్క ఆస్తులు ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి, ఈ ప్రభుత్వాలు ఎంత అప్పులు చేసినాయని ప్రజలకు డీను వైట్ పేపర్ రిలీజ్ చేయించగలిగితే, పత్రం రిలీజ్ చేయాలంటారు, చేయగలిగితే ఏను ఓటర్ ఒక అవేర్నెస్తో ఓటేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా చేస్తే వైసీపీకి భయంకరమైన ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ని కొంతమంది రాజీనామా చేస్తున్నారు, విధులకు దూరంగా ఉంచుతున్నారు వాళ్ళని. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు కార్యకర్తలకు 50,000 చిన్న పెద్ద లీటర్లకు 10-50 లక్షలు డబ్బులు ఇచ్చి ఇప్పుడు వాళ్ళు చెప్పారు కార్యకర్తలు వైసీపీ వాలంటీర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్, వైసీపీ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు నేను వాళ్ళు, వాలంటీర్స్ అను వాళ్ళు ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బు తీసుకొని వైసీపీ ఇన్ఫ్లుయెన్సర్స్లా పనిచేస్తున్నారు వాళ్ళు ఫ్రమ్ డే వన్. ఓకే, సో వాళ్ళకు కొంతమందికి వాళ్ళ స్థాయిని బట్టి 50,000 రావచ్చు, 10 లక్షలు రావచ్చు, 50 లక్షలు రావచ్చు. వాళ్ళందరూ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలాంటి వాళ్ళ మీద ఆబ్లిగేషన్ లేకుండా వైసీపీ కోసమే పనిచేస్తున్నారు వాళ్ళు. సో వైసీపీ కోసం వాళ్ళు వైసీపీ ఇన్ఫ్లుయెన్సర్స్లా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ వారు వాళ్ళని విధుల్లోకి తీసుకొని వాళ్ళని జిల్లాల వారిగా స్థానచలనం జరిగితే ఎలక్షన్లు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళను ఎలక్షన్ డ్యూటీలో పెట్టడం వల్ల వాళ్ళు ఈసీఈను సూపర్విజన్లో ఉంటారు కాబట్టి స్థానచలనం చేయడం లోకల్గా అవైలబుల్గా ఉండరు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రలోభ పెట్టాలనుకున్న ఏమో డబ్బు కానివ్వండి, మద్యం కానివ్వండి, లేకపోతే అదర్ ఏవైనా ఏమో చీరా జాకెట్లు, మిక్సీలు, గ్రైండర్లు, వాచ్లు ఏవైనా కానివ్వండి, ఆ పంచేదానికి వాలంటీర్లు వాడాలనుకుంటున్నాడు. ఆ వాలంటీర్ని మనం విధుల్లోకి తీసుకుని స్థానచలనం చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి పంచాలని ప్రక్రియకు బ్రేక్ వస్తుంది. తద్వారా ఓటర్ని ప్రలోభాలకు గురి కాకుండా ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. సో దట్ డెమోక్రసీ ఇంకో డెమోక్రసీలో ఎన్నికలు సజావుగా సాగేదానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే ప్రలోభాలతోనే ఎన్నికలు జరిగేదానికి చాలా ఇన్నో బలమైన అవకాశాలు ఉన్నాయి వాలంటీర్స్ని కానీ అలానే ఫ్రీగా వదిలేయగలిగితే. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.